మరియు శ్రీనివాస్ గారు అయితే డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ విశాల్ గారి గురించి చెప్తాను కొద్దిగా. డబ్బుల వరకే చేస్తున్నట్టు మన అందరికీ తెలుసు. కానీ విశాల్ గారికి నేను అర్థం చేసింది ఏంటంటే, సొసైటీలో ఉన్న రుగ్మతల కొరకు తన వంతు కృషిగా అతను ఒక ట్రస్ట్ పెట్టుకుని తన సొంత డబ్బులతో సేవ చేసే కార్యక్రమాలు చేస్తుంటారు విశాల్ గారు. అలాంటి వారిని మనం అర్థంగా చూసుకుంటాం. నేను పిలిచిన వెంటనే ఇట్లా పిల్లలకి గ్యాదరింగ్ పెడుతున్నామంటే సార్ వస్తానని చెప్పినాడు. సార్ మనకి తన అమూల్యమైన ఈ గ్యాదరింగ్ చేసిన స్టూడెంట్స్ మరియు వేదిక పైన ఉన్న నిఘ శ్రీనివాస్ గారికి మరియు పేరెంట్స్ అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇక్కడ నాకు ఈ ప్రోగ్రామ్ గురించి యాక్చువల్ రాజు నేను యాక్చువల్ చాలా నుంచి రాజుతో రెగ్యులర్గా పరిచయం. నా యాక్టివిటీస్ అన్నీ రాజు చూస్తుంటాడు. యాక్చువల్గా బయట యాక్టివిటీస్ చేసినవి వాటికి కొంచెం రాజు హెల్ప్తోనే నేను ఆ ప్రోగ్రామ్స్కు ఒక ఫైల్ లాగా చేస్తుంటాను. సో నాకు రాజు లాస్ట్ టైం వచ్చినప్పుడు 10th class అయిపోయిన స్టూడెంట్స్ అందరూ జస్ట్ ఫేర్వెల్ పార్టీలా చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ కొన్ని సజెషన్స్ కావాలి అంటే నేను ఇక్కడ రావడం జరిగింది. సో మరి ఇంకా నాతో పాటు మన ఇంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన యాక్చువల్గా మీరు రెగ్యులర్గా క్లిక్ అనేది చూస్తుంటారు న్యూస్లో, చాలా మంచి ఐటమ్స్ ఎక్కడెక్కడైతే మన సొసైటీకి ఏదైతే అవసరమో దానిలో ఉన్న విషయాన్ని తీసుకొని మనం సొసైటీకి రెగ్యులర్గా తెలియజేస్తుంటారు. సో ఆయన కూడా ఇక్కడ ఉండడం హ్యాపీ. సో ముఖ్యంగా మేము 10th class స్టూడెంట్స్, అంటే 10th అయిపోయి ఇప్పుడే టీనేజ్ జస్ట్ మీరు ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్తుంటారు. సో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు ఇంకా మీకు కావాల్సిన కోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది. సో నేను మీకు ఇక్కడ జస్ట్ సజెషన్ అంటే మీకు మరీ బోగొట్టించాను. ఎందుకంటే ఫస్ట్ మానసికంగా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, మన స్ట్రెస్ అంటే మనకు మన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మీరు వెళ్తుంటారు కొంత చాలామంది. సో అక్కడ ఎలా మనము మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్ట్రెస్ కానీ తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మన యాటిట్యూడ్ కానీ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మీకు బ్రీఫ్గా నేను చెప్తాను. మీకు అంత యూజువల్గా ఏంటంటే ఈ టీనేజ్లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టీనేజ్లో ఉండే సమస్యలు ఏంటంటే, ఇప్పుడే మీలో కొద్దిగా అంటే పెద్దవాళ్ళలాగా అంటే మీ ఇండివిజువాలిటీ వస్తుంటుంది. ఇప్పటి వరకు మీరు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు, చాలా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు, తల్లిదండ్రులు ఏం తినాలో వాళ్ళు చెప్పినట్టు తింటారు, డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మీకు ఏమైతుందంటే మీరు ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది, అంటే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. యూజువల్గా 16 ఇయర్స్కు పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఇండివిజువాలిటీ వస్తుంది, నేను ఈ బైక్ అందరూ కొనకూడదు, సో నేను ఈ ఫ్యాషన్ తగ్గట్టు నేను ఈ డ్రెస్ ఎంత కొనకూడదు, సో అందరిలాగా నేను టీవీలో హీరోలాగా నేను ఎందుకు ఉండకూడదు, అమ్మాయిలు నేను హీరోయిన్ లాగా నేను కమాండింగ్ ఎందుకు ఉండకూడదు. తర్వాత ఇలాంటి థాట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ థాట్స్ అన్న ఏమైందంటే మీలో ఇండివిజువాలిటీ రావడం మంచిదే, కానీ దాని వల్ల ఏమైందంటే చెడు స్నేహితులు. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలోనే మీరు మీ ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ వెళ్తున్నారు, మీరు కొత్త ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు, కానీ చాలామందికి ఏంటంటే చెడుకే తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఉదాహరణకు మనకి ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ టైంలో నోట్బుక్స్ చదవమంటే మీ టెక్స్ట్ బుక్స్ చదవమంటే బోర్ అనిపిస్తుంది, కానీ అదే టైంలో మంచి మూవీ వస్తుంటే ఏం చేస్తారు అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకు అందులో మనకు మెదడు మన బ్రెయిన్లో అనేది ఏంటంటే కాన్షియస్ అనేది సబ్ కాన్షియస్ అనేది రెండు ఉంటాయి. అంటే కాన్షియస్ అంటే ఏంటి, మనకి ఇమ్మీడియట్గా ఏదైనా జస్ట్ అట్రాక్టివ్ మనకి రోడ్డు మీద వెళ్తుంటాం మనకి ఏదైనా డిఫరెంట్గా అనిపించింది. ఉదాహరణకు ఏంటంటే రొడ్డుకు భిన్నంగా ఏదైనా కనిపిస్తే తొందరగా అట్రాక్ట్ అవుతాం. ఎట్లాగంటే ఇప్పుడు మంచి సినిమా పోస్టర్ కనిపించింది, లేదా డిఫరెంట్గా ఏదైనా పర్సన్ డిఫరెంట్ డ్రెస్లో ఉన్నాడు, లేకపోతే మంచి పర్సన్ అనేది సినిమాలు మంచిగా బాగా ఫైట్ చేస్తున్నాడు అంటే తొందరగా అట్రాక్ట్ అవుతాం. సచిన్ టెండూల్కర్ ఇవాళ కోర్ కొడుతున్నాడు అంటే తొందరగా అట్రాక్ట్ అవుతాం. తర్వాత ఒక సెలబ్రిటీ మంచిగా ఆల్కహాల్ తీసుకుంటున్నాడు అట్లా జస్ట్ ఏంటంటే డ్రింక్ తాగుతున్నాడు అది చూసి తొందరగా అట్రాక్ట్ అవుతాం. ఇదంతా మన కాన్షియస్ మైండ్. అంటే మనకి ఏంటంటే నిజ జీవితంలో జరిగేది అలాంటి కొన్ని డిఫరెంట్ విషయాలు ఏంటంటే
మన బ్రెయిన్ అనేది క్యాచ్ చేస్తారు తొందరగా. క్యాచ్ చేసి ఏం చేస్తుందంటే మన మెమరీలో స్టోర్ చేస్తుంటారు. సో మీరు కూడా ఏంటంటే ఇట్లాంటి చెడు విషయాలకు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ ఈ ఏజ్లో ఏంటంటే ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. దాంతో ఏం చేస్తుంటారంటే మీరు చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను ఈ మధ్యకాలంలో చూస్తున్న దాంట్లో చాలామంది టీనేజర్స్ అంటే అప్పుడే మెదడు అనేది ఎదుగుతుంటుంది మీలో, మైగ్రేషన్ అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అయ్యే వరకు మన మెదడు నాడీ వ్యవస్థ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉంటుంది నాడీ వ్యవస్థ. సో ఆ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ ఈ 50% నాడీ వ్యవస్థ అనేది మీలో డెవలప్ అయ్యి ఆల్రెడీ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఇమ్మాచ్యూర్ డిసిషన్స్ అంటే కొంచెం ఇంపల్సివ్ డిసిషన్స్, రాంగ్ డిసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీకు గైడెన్స్, మీ పేరెంట్స్ గైడెన్స్ కానీ లేకపోతే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ కానీ అవసరం. సో మీ ఆఫ్టర్ ఈ 10th తర్వాత మీరు ఎలా ఉండాలి అనేది నేను మీకు ఒక బ్రీఫ్గా చెప్తాను. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఏంటంటే సమస్యలు ఇప్పుడు చూస్తున్న దాంట్లో భయం, ఎందుకంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నిజామాబాద్ కాదు చాలామంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వెళ్ళినట్టు ఒక భయం ఉంటుంది. అంటే మేము అక్కడ హైదరాబాద్కి వెళ్తున్నాం, అక్కడ మేము వాళ్ళతో కాంపీట్ చేయగలుగుతామా లేదా అని ఒక మనసులో ఒక ఆత్మానుడంత కానీ భయం కానీ ఉంటుంది. ఆ భయం వల్ల ఏమైందంటే చాలామంది ఓపెన్ కాక వెనకబడిపోతుంటారు. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్లో ఆ భయాలనే తొలగించుకోవాలి. ఈ భయాలను ఎలా తొలగిపోతాయి, ఏదో మనకు సపరేట్ మందులు లేకపోతే ఏదో సడన్గా అద్భుతమైన శక్తి మనం అద్భుతమైన శక్తి అనేది రాదు. మనలోనే అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది. ఆ అద్భుతమైన శక్తి అనేది మనం ఏం చేస్తాం, మనం గుర్తుపట్టం. మనం ఏం చేస్తుంటాం, లేదు హైదరాబాద్ వాళ్ళు లేకపోతే అక్కడ చదివి వచ్చిన వాళ్ళు బాగా టాలెంట్ ఉంటుందని మనలో ఒక ఆత్మనిర్ణత, ఒక భయము, ఒక కొన్ని ఆలోచన వల్ల ఏమవుతుంది మనము దూరంగా ఉంటుంది. అందుకే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. అంటే మీకు ఎందుకంటే పిల్లలు కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్ చెప్తే కంటే ఒక స్టోరీ లాగా చెప్తే బాగుంటుంది. అయితే ఒక మనిషిని తయారు చేసినప్పుడు బ్రహ్మ అనుకున్నాడంట, చాలా అంటే ఎనిమల్స్ని డిఫరెంట్ డిఫరెంట్ జంతువుల్ని అన్ని తయారు చేశాడంట. తయారు చేసినప్పుడు అనుకున్నాడంట ఒక బ్రహ్మ కూడా అనిపించిందంట, నేను రొడీల్గా ఈ క్రియేచర్స్ని చాలామంది ఇంతమంది ప్రాణాలని నేను తయారు చేస్తున్నాను, కానీ నేను కూడా ఒక ఇన్నోవేటివ్ అంటే ఒక డిఫరెంట్ పర్సన్ తయారు చేయాలి అని అనుకున్నాడంట. అనుకుని ఏం చేశానంటే దాన్ని పేరే పెట్టా అంటే మానవుడని పేరు పెట్టాడు. అయితే కానీ తయారు చేస్తే ఏమనుకున్నానంట ఆయన మంచి మంచి టాలెంటెడ్, మంచి టాలెంట్, మంచి క్రియేటివిటీ, అద్భుతమైన టాలెంట్ అనేది నేను ఇస్తాను అని అనుకున్నాడు. కానీ అంతా తయారు చేసిన తర్వాత ఒక డౌట్ వచ్చిందంట, ఈ మనిషికి నేను ఇంత టాలెంట్ ఇస్తున్నాను, ఈ టాలెంట్ వల్ల రేపు నన్నే జయించేంత అంత గెలుగుతాడని బ్రహ్మకు డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి వాళ్ళందరితో వాళ్ళతో డిస్కస్ చేశాడంట. డిస్కస్ చేస్తే మరి ఏం చేద్దాం, ఒకవేళ మరి ఆయన ఆ శక్తిని అనేది మనం ఆయనలో ఉన్నట్లయితే రేపు మనల్ని కూడా జయిస్తాడు, దానివల్ల మనం ఏం చేద్దామంటే వాళ్ళు అక్కడ ఒక వాళ్ళ అనుచరుడు అంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన ఆ తెలివిని అనేది మనము పైన ఆకాశంలో దాచేద్దామన్నారు. అంటే వెంటనే అక్కడ ఒక గద్ద వచ్చి చెప్పిందంట, లేదు రేపు ఎప్పుడో ఒకసారి మనిషి పైకి వచ్చేస్తాడు, మన విమానాలు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా, సో అట్లా పైకి వచ్చేస్తాడు ఆయన టాలెంట్ తీసేసుకుంటాడు అని చెప్పాడు. అయితే మరి సరే ఇంకో మళ్ళీ చేప వచ్చి చెప్పిందంట, మంచి లోపల నేను పాతాలలో దాచబెట్టేస్తాను ఆయన తెలివి, అంటే రేపు మనిషి లోపలికి కూడా వెళ్ళగలుగుతాడు, అంత టాలెంట్ ఉంది మనిషికి, కాబట్టి అక్కడ కూడా మనం ఏం చేయలేము అనుకున్నాను. తర్వాత ఇంకా ఎక్కడ పెడదాం ఎక్కడ పెడదాం ఆలోచిస్తుంటే గాల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఆయన టాలెంట్ గుర్తుపట్టేస్తాడంటే చివరికి ఒక మా కోతి వచ్చి చెప్పిందంట, లేలే ఇది ఎక్కడో మనిషి బ్రెయిన్లోనే పెట్టేద్దాం, ఎక్కడో దగ్గర దాచబెట్టేద్దాం అని చెప్పేసి మనిషిలో దాచబెట్టాడంట. అంటే తన టాలెంట్ కానీ ఆత్మవిశ్వాసం కానీ. సో మనిషి ఏం చేస్తాడు, వేరే దాని కోసం తన దగ్గర ఉన్నదాని కాకుండా వేరే దగ్గర కోసం అంతా వెళ్తుంటాడు, కానీ తనలో ఉన్న టాలెంట్ని కానీ ఆత్మవిశ్వాసాన్ని కానీ గుర్తుపట్టాడు. సో బ్రహ్మదేవుడు ఏం చేశాడు, మన టాలెంట్ని కానీ ఆత్మవిశ్వాసాన్ని కానీ మనలోనే దాచబెట్టేశాడు. సో కానీ మనం ఏం చేస్తుంటాం, అయ్యో నాకు నాకు భయం ఉంది, నాకు ఆత్మవిశ్వాసం లేదు, నాకు మెమరీ లేదు, నేను బాగా చదువుతలేను, నాకు అన్నీ ఉన్నా కానీ ఇంకేదో కావాలి అని మనం ఏం చేస్తాం, ఎక్కడికెక్కడో తిరుగుతుంటాం. కానీ మన శక్తి మన ఎక్కడుంది, శక్తి ఎవరి దగ్గర ఉంది, మనలోనే ఉంది, కానీ మనం దాన్ని గుర్తించాం. సో గుర్తించకపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తుంటాం బయటకు వెళ్ళినప్పుడు నలుగురితో మాట్లాడాలంటే అమ్మో వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, నేను తెలుగు మీడియం, లేకపోతే నేను నిజామాబాద్లో చదివాను, నేను ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చదివాను అనే భయం అనేది మనిషి వెనక్కి వేస్తుంది. సో మనం ఏం చేయాలి,
ఆ వాటిని జయించాలి. ఆ జయించినప్పుడు ఏమవుతుంది, మనంత సూపర్ మ్యాన్ ఇంకెవరు ఉండదు. అయితే మా దగ్గర రోజు మేము చూస్తున్న దాంట్లో ఈ మెమరీ పవర్స్ చాలా మంది మీ ఏజ్ గ్రూప్ లో చాలా మంది పేరెంట్స్ ఎవరికి ఎలాంటి తీసుకొస్తారంటే మెమరీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. మా పిల్లడు అస్సలు చదవడండి అంటే పిల్లలు అడుగుతాం, బాబు ఏమైంది నీకంటే, సార్ నేను రోజంతా చదువుతాను సార్, 6 గంటలు కాదు 10 గంటలు చదువుతాను సార్, కానీ ఎగ్జామ్లో వెళ్ళేసరికి ఏం గుర్తుండట్లేదు, నేను 100% చదువుతున్నాను, నాకు 20% కూడా గుర్తుండట్లేదు చెప్తున్నాను. సో కారణం ఏంటి, అదే స్టూడెంట్ మేము అడుగుతాం, నువ్వు ఈ సినిమాలో పలానా సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ చేసానంటే తక్కువ అని చెప్పేస్తారు, సచిన్ టెండూల్కర్ ఈ టెస్ట్లో ఎన్ని కోట్లు కొట్టాడంటే తక్కువ అని చెప్పేస్తుంటారు. అదే మరి చార్మీ కానీ లేకపోతే స్త్రీయా కానీ ఆ మూవీలో ఏ డ్యాన్స్ చేసింది ఏ పాట పాడిందని కూడా తక్కువ అని చెప్పేస్తుంది. అంటే మరి మెమరీ ఉన్నట్టా నేనంట. సో మెమరీ అంటే ఇప్పుడు యాక్చువల్గా చదువులో మెమరీ లేదు, మరి ఇక్కడ కూడా ఉండవు కూడా కదా మెమరీ లేదంటే. సో మెమరీ అనేది ఏంటంటే అందరికీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఇక్కడ దాదాపు 50 మంది ఉన్నారు, 50 మందికి సేమ్ మెమరీ ఉంటుంది, కానీ మనం ఎలా వాడాలనేది ఇంపార్టెంట్, దాన్ని ఎలా టెక్నిక్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే చాలామంది మనకు చిన్న ప్రోగ్రామ్ వెళ్ళాను, అక్కడ అడిగాను పిల్లల్ని, మన క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అని అడిగాను. ఏంటి అనేసరికి చాలామంది ఏమంటారు, మీరు క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ ఏంటి, హైదరాబాద్. సో అందరు చెప్తున్నారు ఆన్సర్, కానీ కొందరు ఏంటంటే యూజువల్గా కామన్గా హైదరాబాద్ అని చెప్పేస్తారు. ఎంతమందికి ఇందులో మనకు క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అనేసరికి మన ఇండియా మ్యాప్ మన తెలంగాణ మ్యాప్ అందులో మన హైదరాబాద్ ఎంతమంది గుర్తుకొచ్చింది ఇందులో చేతి చెప్పగలుగుతారు? సో ఆల్మోస్ట్ 50% మెంబర్స్. ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం గుర్తొచ్చింది చెప్పగలుగుతారా? రొటీన్గా గుర్తొచ్చిందా హైదరాబాద్ అనేది? సో అట్లా అంటే మరి ఇంత అలా మ్యాప్ గుర్తుకొచ్చింది చూసారా, దట్ ఈస్ మన ప్రాక్టికల్ మెమరీ. ఇప్పుడు మీరు నేను అడిగాను క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అనేసరికి చాలామందికి ఏంది, ఒక ఇండియా మ్యాప్ అక్కడ ఒక తెలంగాణ ఉంటుంది, దాంట్లో అక్కడ హైదరాబాద్ మ్యాప్ గుర్తుకురావడం అనేది మన బెస్ట్ మెమరీ, అది మ్యాపింగ్ అంటారు. మనం ఏంటంటే లాంగ్ టర్మ్గా ఉంటుంది, అంటే మనం అర్థం చేసుకొని చదువుతున్నాం. అదే మనం చాలామంది ఏం చేస్తారు, కొంచెం బట్టి మెథడ్. బట్టి మెథడ్లో ఏంటి, ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ అలా గుర్తుంటుంది గుర్తుంటుంది, కానీ అది ఎక్కువ రోజులు గుర్తుండకపోవచ్చు. అంటే నేను సింపుల్గా మీకు చెప్తున్నాను, మన చదువులో కొన్ని కాంప్లికేటెడ్ విషయాలు మనకేంటే ఎక్కువ రోజులు గుర్తుండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మీరు ఇప్పటి నుంచి ఏంటంటే మనం ప్రొఫెషనల్గా వెళ్తున్నారు కాబట్టి విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. అర్థం అంటే ఇప్పుడు మీరు ప్రతిదీ ఏదో బట్ ఇప్పటి వరకు మీరు చదివిన విషయం వేరు, ఇప్పుడు నెక్స్ట్ వెళ్తుంది ఇంటర్మీడియట్ కాబట్టి మీరు చదివిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. దాని మీనింగ్ ఏంటి, అది ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, అంటే చాలా ఎందుకు ఏమిటి ఎలా అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ చదివినప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, మీ మెదడులో మనకు చదివిన విషయం, ఇప్పుడు ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను క్యాపిటల్ సిటీ హైదరాబాద్, అంటే చాలామంది ఎంతమందికి అయితే ఆ మ్యాప్ గుర్తుకొచ్చిందో దానివల్ల ఏమవుతుందంటే మనకు విషయం అర్థం అయిపోయి మన మెదడులోని హిప్పోకాంపస్ అనే పార్ట్ వెళ్ళి లాంగ్ టర్మ్లో స్టోర్ అయిపోతుంది. అంటే మనకు మెమరీ అనేది మూడు రకాలు ఉంటుంది, మెమరీ మూడు రకాలు ఉంటుంది. ఒకటేమో ఇమ్మీడియట్ మెమరీ. ఇమ్మీడియట్ మెమరీ అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీకు అరగంట వరకు, అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న నుంచి అరగంట వరకు గుర్తుండే విషయాలు మెమరీని మనం ఇమ్మీడియట్ మెమరీ, అంటే అరగంటకి సంబంధించిన విషయాలు ఇమ్మీడియట్ మెమరీ అంటారు. తర్వాత ఒక రోజుల నుంచి, అంటే ఒక 30 నిమిషాల నుంచి కొన్ని రోజుల వరకు గుర్తుండే మెమరీని రీసెంట్ మెమరీ అంటారు. కొన్ని ఏళ్ళ తరబడి, అంటే మీ చిన్నప్పటి విషయాలు తర్వాత పాత విషయాలు అన్నీ గుర్తుండే విషయాలు అనేవి లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. కొన్ని ఏళ్ళ తరబడి గుర్తుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్, మీ అమ్మమ్మ తాతయ్య అప్పుడు చిన్నప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అన్నీ గుర్తుండే వాటిని మనం లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. సో కాబట్టి మీకు కావాల్సింది ఏంటి, మీరు ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నారు, మీరు లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఇంప్రూవ్ కావాలి. లాంగ్ టర్మ్ మెమరీ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలి, మీరు ఇప్పటి నుండే మీరు ఏంటంటే మనకు మన బ్రెయిన్ని ఒక షార్ప్ చేయడం, బ్రెయిన్ అంటే ఒక క్రమబద్ధకరణ పెట్టడం అనేది చేయాలి. అది పెట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకు అసలు విషయం ఏంటనే తెలుసుకోవాలి. మెమరీ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఇందాక నేను చెప్పాను నేను రోడ్డు పైన సడన్గా ఒకళ్ళు ఎవరైనా తలపాడు కట్టుకొని వెళ్తుంటారు, మీరు రైల్వే స్టేషన్లో ఒక 50 మందిని చూస్తుంటారు, చూసినప్పుడు అందులో ఎవరైనా వెరైటీ ఉంటే ఇమ్మీడియట్గా గుర్తుపెట్టుకుంటారు. అదే అందులో 49 మంది సాధారణంగా ఉంటారు, గుర్తుంటారా, గుర్తుంటారు. అదే మిగిలిన ఒకళ్ళు మాత్రం బాగా గుర్తుంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎన్సీఏ చూసారా, మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంతమంది చూశారు, ఓ అందరు చూశారు, వెరీ గుడ్. సో దాంట్లో ఏంటి, నాన్న ఏం చేస్తాడు, కళ్ళు మూసుకోగానే అక్కడ ఏం జరిగింది గుర్తుపడతాడా, అదేంటి విజువల్ మెమరీ.
అదే నాని ఇంత ముందు ఒక సినిమా చూశాడు, ఒక సినిమాలో ప్రతీక్ మర్చిపోతాడు. చూసారా ఏ సినిమా? పల్లె పల్లె మగాడు. దాంట్లో ఏం చేస్తాడు? మొత్తం మర్చిపోతాడు. ఇమ్మీడియట్గా పని చెప్పాలని ఏం చేస్తాడు? వెంటనే డైవర్ట్ అయిపోతాడు. మనం కూడా ఏం చేస్తాం? ఎడ్యుకేషన్ స్టడీ అయ్యేసరికి ఏమవుతుంది? ఇవాళ టీచర్ ఏంది ఈ ఆన్సర్ చదివేసరికి మనం డైవర్ట్ అయిపోతాం. అట్లా ఇప్పుడు అదే మన విజువల్ మెమరీ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఒక చూడగానే ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని చూశాను ఇక్కడ, నేను మాట్లాడుతున్నాను ఇందులో ఇస్తాను దాదాపు ఒక 100 మంది ఉన్నారు. సో 100 మంది నేను గుర్తుపెట్టుకోలేదు, ఏ పర్సన్ కూడా నేను చూసి మేము 100 మంది నేను గుర్తుపెట్టుకోలేదు. కానీ మనం అట్లా తయారు చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసి. కాబట్టి మన కాన్షియస్గా రిజిస్ట్రేషన్ కావాలి. ఇక్కడ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే మీరు బయటకు వెళ్తున్నప్పుడు కానీ మనం రోడ్ మనం ఒక పర్సన్ చూసినామంటే అందులో 50 మంది చూసామంటే అందులో ఒక 49 మందిని మర్చిపోతాం. ఒక్కరిని మాత్రమే గుర్తుపెట్టుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం? అది వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు మనకి సడన్గా పేపర్ అంతా చూస్తుంటాం. ఇప్పుడు మన ఇంద్ర శ్రీనివాస్ గారు క్లిక్ అని ఒక బొమ్మ వేస్తారు. ఏదో ఇప్పుడు ఆవుకు మేక పిల్ల పాలు తాగిందని వేశారు, అది గుర్తుంటుంది. కానీ మిగిలిన న్యూస్ అంతా గుర్తుండదు. సో ఏమైతే ఎప్పుడైనా మనకి ఏమైతే అటెన్షన్ మన కాన్సన్ట్రేషన్ అనేది కాన్షియస్లోకి రావాలి. అంటే అది దాన్ని ఏం చేయాలి, ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అది మన కాన్షియస్ మైండ్లోకి రావాలంటే అది వెరైటీగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు చాలామంది నేను స్టూడెంట్స్ని అడుగుతాను, ఇప్పుడు సైన్స్ అండ్ స్పెల్లింగ్ రాయమని చెప్తాం. చాలామంది ఏం చేస్తారంటే సైన్స్ ఎస్ఐ స్పెల్లింగ్ రాస్తారు, అక్కడ సిఓఈఓ మర్చిపోతారు. అప్పుడు మర్చిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఆ లెటర్స్ మీ టీచర్ ఏం చేస్తుంది, పదే పదే తప్పు రాస్తున్నాం దీన్ని మళ్ళీ రిపీటెడ్గా రాయమని చెప్తుంటారు, 5 సార్లు రాయండి 10 సార్లు రాయండి అని వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే దాన్ని మనము డిఫరెంట్గా, ఇందుకు మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, అక్కడ ఏదైతే మీకు లెటర్ అనేది ఇబ్బంది అవుతుందో దాన్ని ఒక మీకు డిఫరెంట్ స్టైల్లో మార్క్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఇ మర్చిపోతున్నారు ఒక సెంటెన్స్లో సర్కస్ అని ఉంది. చాలామంది సిఐఆర్ సియుఎస్ అని ఉంటారు. కొందరు ఏం చేస్తుంటారు, నేను చాలామంది మిస్టేక్ చూశాను, సిఇఆర్ సిఐఆర్ కేయుఎస్ అని కూడా రాస్తారు. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ మనకు జరుగుతుంటాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అట్లాంటి ఏరియాని మనము కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ స్టైల్లో కానీ, లేకపోతే పెన్తో మార్క్ చేయడం కానీ, లేకపోతే డిఫరెంట్ ఆ లెటర్ని డిఫరెంట్ స్టైల్లో రాసుకోవడం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెదడు అనేది రిజిస్ట్రేషన్ అనేది పెంచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మన మిస్టేక్స్ని కవర్ చేయొచ్చు. తర్వాత కొన్నిసార్లు కొన్ని స్పెల్లింగ్స్ మనం మర్చిపోతుంటాం. అట్లాంటి వాటికి ఏంటంటే మనం కోర్ లాంగ్వేజ్ అంటే మనకి ఏంటంటే తెలిసిన విధంగా ఎగ్జాంపుల్ అసాసినేషన్ అనే ఒక వర్డ్ ఉంటుంది. అసాసినేషన్ అనే వర్డ్ అనేసరికి స్పెల్లింగ్ చాలామంది తప్పు రాస్తుంటారు. అసాసినేషన్ తప్పు రాని ఎందుకు రాస్తుంటారు? చాలామందికి కన్ఫ్యూజన్ అవుతుంది. ఏఎస్ఎస్ ఏఎస్ఎస్ఐ ఎన్ఏటిఐఓ అని ఉంటుంది స్పెల్లింగ్. సో దాన్ని చాలామంది ఏం చేస్తుంటారంటే, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా వర్డ్స్, అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అంటే మీకు చెప్తుంది న్యూమరిక్స్ లా జస్ట్ ఎగ్జాంపుల్. అసాసినేషన్ అంటే ఏఎస్ఎస్ అంటే ఏంటి, ఆస్ అంటే ఏంటి, దానికి మళ్ళీ తర్వాత ఏమొస్తుంది, ఏఎస్ఎస్ వస్తుంది. సో గాడిద పైన గాడిద గాడిద పైన ఐ అని ఉంటుంది. అంటే మీకు ఒక అంటే అమెరికన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ తర్వాత నేషన్ అంటే మన ఇండియా మ్యాప్ అట్లా చేస్తాం. అంటే ఎట్లా మన ఏంటంటే లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా, అంటే నేను ఏంటంటే మీకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అసాసినేషన్ అనే వర్డ్ ఉంది, దాన్ని మనం చాలామంది ఏంటంటే గుర్తుపెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది వర్డ్. సో యాజ్ అంటే యాజ్ పైన యాజ్ ఐ నేషన్ అట్లా జస్ట్ ఎగ్జాంపుల్ వర్డ్స్ చెప్తున్నాను. అట్లాంటి మనకి ఏంటంటే కొన్ని న్యూమోనిక్స్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి మెమరీ కొంచెం పెరగడానికి. సో మనం అంతేకాకుండా ఏంటంటే మనం కొంచెం ఎమోషన్స్, ఇప్పుడు కొన్ని మీరు ఏంటంటే ఎమోషనల్ మెమరీ ఉంటుంది. ఎమోషనల్ మెమరీ అంటే సడన్గా ఇప్పుడు మీకు సినిమాలో సీరియల్ ఏం చేస్తారంటే, సినిమాల్లో కానీ సీరియల్లో కానీ లాస్ట్ ట్రాజెడీ అనేది చాలామంది గుర్తుంటారు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తో ఏంటంటే ఎక్కువసేపు గుర్తుంటుంది, అది ఎమోషనల్ మెమరీ అంటారు. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంటాడు, విలన్ హీరోయిన్ తీసుకెళ్ళిపోతాడు, హీరోయిన్ చేస్తాడు సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆ టైంలో మీకు ఏముంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, హీరోయిన్ ఎట్లా సేవ్ చేస్తాడు ఎలా సేవ్ చేస్తాడు అని ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మీరు ఏం చేస్తారు, ఆ ఎండింగ్ అయ్యే వరకు తన కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు. సో మనం అట్లాంటివి కూడా ఏంటంటే మన మెమరీ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ల్యాకీనే ఉంటుంది, అంటే మనకు ఆ మెమరీ అనేది ఎట్లా ఉంటుందంటే కొన్ని సంతోషకరమైన విషయాలు కానీ ట్రాజెడీ విషయాలు కానీ అవి మన ఎమోషన్ అనేది చాలా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో కాబట్టి మీలో ఇప్పుడు మీరు సడన్గా రెగ్యులర్ విషయాలు కొన్ని గుర్తుండవు కానీ మీరు సడన్గా ఏదైనా కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది ఎక్కువ రోజులు గుర్తుంటాయా? సడన్గా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే ఇమీడియట్ చెప్పేస్తారు, సార్ నేను ఇట్లా పలానా రోడ్ పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనేది ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఆ ఎమోషనల్ మెమరీ కూడా మనకి ఏమవుతుంది, సరే అట్లాంటి విషయాలు తొందరగా గుర్తుంటుంది. లేకపోతే మీరు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీ టీచర్ మిమ్మల్ని పిలిచి అభినందించింది, అట్లాంటి విషయాలు కూడా గుర్తుంటాయి. సో కాబట్టి మనకి ఎమోషన్గా కూడా ఏంటంటే కొంచెం మెమరీ అనేది డిపెండ్ అవుతుంది.
సో కాబట్టి ఏంటంటే మనం ఈ మెమరీ అనేది డెవలప్ చేసుకోవాలి. మెమరీస్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ నేను చెప్తే సజెస్ట్ అయితే మీరు ఇష్యూస్ని అర్థం చేసుకొని చదవండి. అర్థం చేసుకొని చదవడం ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ రీచ్ అవుతుంది. ఎట్లా రీచ్ అవుతుంది? ఇప్పుడు మన కంప్యూటర్లో సెల్ఫోన్లో ఎంత చిప్ ఉంటుందో మన కంప్యూటర్ లాగానే మన మెదడులో హిప్పోకాంపస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మనం చూసిన విషయాలు కానీ విన్న విషయాలు కానీ లేకపోతే మనం ఇందాక చెప్పినట్టు ఎమోషనల్గా మనం భయపడిన విషయాలు కానీ సంతోషకరమైన విషయాలు కానీ లేకపోతే మనం ఇప్పుడు మార్కెట్లో ఒక డిఫరెంట్ పర్సన్ నేను చూసాం. ఇప్పుడు మోడీ అనేసరికి అందరికీ ఒక భయం అనేది మోడీ అనేసరికి ఒక బ్రాండ్ అంటే ఎందుకు గుర్తుంటుంది ఆయన ఆయన కొన్ని కామెంట్స్ కూడా వస్తాయి మనకు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు రొటీన్కి ఏంటంటే మోడీ గారు ఏంటంటే మన కొన్ని ఆయన చాలా స్పీచ్ చాలా మంది అట్రాక్ట్ అవుతుంటారు. సో అట్లాంటివి ఏంటంటే లేకపోతే కొందరు పొలిటికల్ లీడర్స్ స్పీచ్ ఇస్తుంటారు దానికి కూడా అట్రాక్ట్ అవుతుంటారు. సో ఇవన్నీ ఏం చేస్తే మన మెమరీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. సో కాబట్టి మనం కూడా ఏంటంటే మన మెమరీ ఎలా ఉంటుంది మన మెమరీని మనం అసెస్ చేసుకోవాలి. మనం విన్న విషయాలు గుర్తుంటాయా చదివిన విషయాలు గుర్తుంటాయా సో దాన్ని బట్టి మన మెమరీ ప్లాన్ చేయాలి. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీరు రేపు చదివేటప్పుడు గ్రూప్ డిస్కషన్ కొందరికి ఏంటంటే టీచర్ చెప్పింది అర్థం కాదు ఫ్రెండ్స్ చెప్పింది బాగా అర్థం అవుతుంది. అందుకే టీచర్ దగ్గర భయం ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర భయం ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు. అట్లాంటి పిల్లలు ఏంటంటే గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ చేయాలి. గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఏమైందంటే మీ కొన్ని విషయాలు అనేవి మీ అది తినడం ద్వారా లేకపోతే భయం లేకుండా చదవడం ద్వారా మనం తెలుస్తుంది. తర్వాత కొన్ని విషయాలు మీరు ఓన్ నోట్స్ రాసుకోండి. మీరు ఇప్పుడు ఎగ్జామ్లో చూడండి మీరు టెక్స్ట్ బుక్ చదివిన దానికి మీరు ఓన్ నోట్స్ రాసుకున్న దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓన్ నోట్స్ రాసుకుంటే ఏంటంటే మీకు ఎగ్జామ్లో మీరు చదివిన అక్షరాలు మీరు రాసిన అక్షరాలు మీ టెన్త్ రాసిన అక్షరాలు ఇమ్మీడియట్గా గుర్తుకొస్తాయి. ఎందుకంటే మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకున్నారు కదా. అదే మీరు టెక్స్ట్ బుక్స్ మీరు 10 సార్లు చదివినా ఆయన అంటే సేమ్ ఉంటాయి. కాబట్టి మీ ఓన్ నోట్స్ రాసుకోవడం అనేది తయారు చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్, మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకోండి. దానికి సింపుల్ టెక్నిక్స్ తెలుసుకోండి, దానికి ఫార్ములాస్ తెలుసుకోండి, దానికి సింపుల్ దాన్ని మనం ఎంత సింప్లిఫై చేయొచ్చు. కొందరు సైన్స్ కాంప్లికేట్ ఉంటుంది, సైన్స్ డయాగ్రామ్స్ ప్రకారం ఒక డయాగ్రామ్ చూడగానే మనకు ఆన్సర్ రాసే విధంగా మనం నోట్స్ రాసుకోవాలి. ఇలాంటివి మనకి ఏంటంటే ఇమాజినరీ మెమరీ, విజువల్ మెమరీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవంతే కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ ఫేస్బుక్ చాటింగ్ ఇవన్నీ వల్ల ఏమవుతుంది మీరు చాలామంది మీ వాల్యుబుల్ టైం విలువైన టైం ఏం చేస్తున్నారు దాదాపు ఒక 10 గంటలు చదవాలి. దాంట్లో 3 గంటలు ఏం చేస్తారు సెల్ఫోన్ వాడుతున్నారు. సెల్ఫోన్ వాడడం వల్ల ఏమవుతుంది మీరు డిస్ట్రాక్ట్ అయిపోతుంది. దాంతో ఏమవుతుంది మీ నిద్ర సమస్య. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేది 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. చాలామంది అంటే 8 గంటలు పడుకుంటున్నారు అంటే ఇప్పుడు 6 గంటలు పడుకుంటున్నారు. మిగిలిన 8 గంటలు ఏం చేస్తున్నారు సెల్ఫోను చాటింగ్ అని చేస్తున్నారు. సో దాంతో ఏమైంది డిస్ట్రాక్ట్ మైండ్ డిస్ట్రాక్ట్ అయింది. సో కాబట్టి మీరు ఏంటంటే మీరు ఒక పర్టికులర్ టైం రిక్రియేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు స్టడీ అవర్ ఎక్కడ ఉండాలంటే అయిన తర్వాత ఒక 3 అవర్స్ మీరు ఒక 24 అవర్స్ టైంలో మార్నింగ్ ఒక 3 అవర్స్ చదవండి, ఈవినింగ్ ఒక 3 అవర్స్ చదవండి, నైట్ ఒక 3 అవర్స్ అంటే నైట్ టైమ్ని 10 లో పడుతుంది. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు డిస్ట్రాక్ట్ అవ్వడం తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. చాలామంది ఏంటంటే నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల మన మెమరీ పవర్ తగ్గిపోవడం, అలసిపోవడం, చదివిన విషయాలు తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ గుర్తుండడానికి ఏం చేయాలి మీరు ప్రాపర్గా నిద్రపోవాలి. ఎన్ని గంటలు పోవాలి? 6 నుంచి 8 గంటలు కంపల్సరీ పోవాలి. 8 గంటలు పోతే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీ చదివిన విషయాలన్నీ ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఎప్పుడైతే మీరు లేసిన వెంటనే డిఫికల్ట్ సబ్జెక్ట్ చదవాలి. డిఫికల్ట్ సబ్జెక్ట్ చదివితే ఏమవుతుందంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మీరు మార్నింగ్ టు ఈవినింగ్ అంతా అలసిపోతుంటారు, స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతుంటాయి, ముఖ్యంగా కార్టిసాల్ కానీ అడ్రినాలిన్ కానీ కొన్ని హార్మోన్స్ పెరుగుతుంటాయి, మీ మెమరీ పవర్ అంత స్పీడ్గా ఉండదు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఏం చదవాలి, డిఫికల్ట్ సబ్జెక్ట్ చదవాలి. తర్వాత కంటిన్యూస్ కొందరు ఏం చేస్తారు అదే సబ్జెక్ట్ చదువుతారు. అట్లా కాకుండా ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ ఒక ఈజీ సబ్జెక్ట్, డిఫికల్ట్ సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ చదివినట్లయితే ఏమైందంటే దీని శాండ్విచ్ టెక్నిక్ అంటారు. అంటే దీనివల్ల ఏమవుతుంది మీ బ్రెయిన్ మార్నింగ్ లేవగానే డిఫికల్ట్ సబ్జెక్ట్ చదువుతారు, తర్వాత కొంచెం బోర్ అనిపిస్తుంది కొత్త సబ్జెక్ట్ చదువు. సో అప్పుడు కూడా బోర్ అనిపించినప్పుడు ఏం చేయాలి మీరు మీ ఫ్రెండ్స్తో తెలిసిన ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ చేయాలి, లేకపోతే మీ దీనికి సంబంధించిన విషయాలు మీరు ఓన్ నోట్స్ రాసుకోవడం చేయాలి. ఇలాంటి చేయడం ద్వారా ఏంటంటే మీ మెమొరీ అనేది చాలా బూస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే కంటిన్యూస్గా చదువుతుంటారు. వెళ్ళి మాది చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు 10 తర్వాత ఏం చేస్తారు సార్ నైట్ అవుట్ చేసుకున్నాం సార్ ఇవాళ, ఎందుకంటే సిలబస్ అయిపోవాలి, అంటే ఈరోజు ఈ 5 రోజులు పెట్టుకున్నాం సార్ సిలబస్ కంప్లీట్ కావడానికి. అది అర్థం కాకపోయినా అర్థమైనా కానీ చదివేస్తాం మొత్తం నైట్ అవుట్ ఛాయ్ లాగేస్తూ. సో నైట్ 12 వరకు పడుకోకుండా చేస్తుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది
మీ మెదడు ఆలసిపోతుంది, దాంతో మీకు ఏమైతే మీ మెమరీ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏం చేయాలి మీరు, మీరు పర్టికులర్గా 10 లోపల కంపల్సరీ పడుకోవాలి పిల్లలు. 10 తర్వాత మీరు చదవడం అవన్నీ చేస్తే మీకు అర్థం కాదు. మార్నింగ్ వీలైతే 5 to 6 లేవండి, దానివల్ల మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్ ఉంటుంది, మీ మెమరీ కూడా బూస్ట్ అవ్వడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కూడా ఏంటంటే మీరు ఈ నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మీరు రిపేర్ చేస్తారు, బోర్ పడుతుందా మీరు బోర్ యాక్చువల్గా మీరు నిద్ర సరిగా పోవడం ద్వారా ఏమవుతుందంటే మీ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు పెరుగుతుందంటే మీరు ఫ్రెష్గా ఉంటారు కాబట్టి భయం కానీ ఆందోళన కానీ టెన్షన్ కానీ ఏమి ఉండదు. మీ కంటలు కూడా మంచి స్ట్రాంగ్ ఉంటాయి, మీరు మాట్లాడడంలో వాయిస్ స్ట్రాంగ్ ఉంటుంది, అపోజిట్ మొత్తం కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. దానివల్ల ఏమవుతుంది మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. తీసుకునే డైట్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ మధ్యకాలంలో ఈ పిజ్జాలు, బర్గర్లు, ఆ కుర్కురేలు, చాక్లెట్లు ఇవన్నీ దాదాపు ఎక్కువ తినేవాళ్ళు చూస్తారు. ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు, మంచి ఫ్రూట్స్ తీసుకొస్తే ఈ ఫ్రూట్స్ బాగా పాప మంచి అక్కడ బయట ఏదైతే మంచిగా ఉంటాయి పిజ్జాలు బర్గర్లు అని. కానీ దానివల్ల ఏమవుతుంది, జంక్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది నాన్ న్యూట్రీషియస్. మీరు పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, బిస్కెట్స్ ఏం చేస్తాయంటే అంత న్యూట్రిషన్ ఉండదు, క్యాలరీస్ వస్తాయి మీకు 100 క్యాలరీస్ వస్తాయి, కానీ అందులో న్యూట్రిషన్ అనేది 10% ఉంటుంది. దానివల్ల మీ మీద మెమరీ డెవలప్ కాదు. మీరు ఏం చేయాలి, కంపల్సరీ మీ డైట్ అనేది ఎన్ని ఉండాలంటే ప్రతి నిత్యం ఒక 6 కూరలు కంపల్సరీ తీసుకోవాలి. వీలైనా మటుకు అంటే మీరు వెళ్ళిన తర్వాత హాస్టల్ ఉంటారో ఎక్కడ ఉంటారో మీ సిచ్యువేషన్, కానీ అట్లీస్ట్ వారానికి ఆల్టర్నేట్ రోజు దగ్గర రోజైనా 6 కూరలు తీసుకోవాలి. 6 కూరలు తీసుకుంటే ఏమైతుంది, ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటే బండి నడుస్తారు, అట్లనే మీకు 6 కూరలు తీసుకుంటే మంచి ఎనర్జీ విటమిన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఉంటుంది. అప్పుడు మీ మెమరీ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సూపర్ ఫాస్ట్ రైలు మామూలు ఆర్డినరీ రైలు డిఫరెన్స్ ఉంటుంది కదా, సూపర్ ఫాస్ట్ రైలు అంటే ఏంటి, అలా ఫోలిక్ యాసిడ్ పోసా అది ఏమవుతుంది, మీ మెమరీ చాలా స్పీడ్గా వెళ్తుంది, మీ ఎగ్జామ్ హాల్లో కానీ మీకు చదివిన విషయాలు కానీ బాగా గుర్తుంటుంది. రెండవది మీరు విటమిన్ B12 కూడా చాలా ఇంపార్టెంట్ మెమరీకి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ బోర్డ్స్ ఇక్కడ స్విచ్ చేస్తే లైట్ వస్తుందా, ఒక్కోసారి ట్యూబ్లైట్ ఇట్లా ఇట్లా చాలాసేపటికి వస్తుంటుంది, ఒక 5 నిమిషాలకు వస్తుంటుంది. అది ఏంటన్నట్టు ఎలక్ట్రిక్ వైర్లో అక్కడ కరెంట్ పోవడానికి టైం పడుతుంది. అట్లనే దీనిలో కూడా ఈ మెమరీ చాలా స్పీడ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఫోలిక్ యాసిడ్తో పాటు విటమిన్ B12 తీసుకోవాలి. విటమిన్ B12 ఎక్కడ ఉంటుంది చెప్తారు ఎవరైనా, విటమిన్ B12 డైరీ ప్రొడక్ట్స్లో ఉంటుంది, ముఖ్యంగా పాలు కానీ, పెరుగు కానీ, చేపలు కానీ, అంటే ఎనిమల్ నుంచి వచ్చిన దాంట్లో దొరుకుతుంది. కొంత వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్లో ఈ విటమిన్ దొరకదు, ఎందుకంటే ఎనిమల్ పాలు పెరుగు ఎనిమల్ నుంచి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ పాలు పెరుగు కంపల్సరీ తీసుకోవాలి. వెజిటేరియన్స్ నెయ్యి కానీ అట్లాంటి తీసుకోవడం ద్వారా ఏంటంటే అందులో విటమిన్ B12 ఏం చేస్తుందంటే మీ యొక్క నాడీ కణాలకు ఎనర్జీగా పనిచేస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి మీరు, మీ మెమరీ చాలా స్పీడ్ ఉండాలంటే ఏం తింటారు, వెజిటేబుల్స్ ఇంకా ఓకే. సో ఫోలిక్ యాసిడ్ కావాలంటే ఏం తినాలి, ఏమేమి ఆకుకూరలు అంటే ఏంటి ఇంకా ఓకే వెరీ గుడ్ ఇంకా మరి. సో ఇంకా ఇంకోటి ఏంటంటే కాల్షియం. ఇంక చాలామంది ఏంటంటే చాలామంది పిల్లలు ఏంటంటే యాంగ్జైటీ, టెన్షన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విటమిన్ డి లేకపోవడము, కాల్షియం సరిగా లేకపోవడం. కాబట్టి మీరు ఎక్కడన్నా కానీ ఏంటంటే మార్నింగ్ ఒక 1/2 గంట ఎండలో ఉండాలి. ఎండలో ఉంటే ఏమవుతుందంటే సూర్యకిరణాలు ఇక్కడ మన చర్మం మీద పడ్డప్పుడు ఆ చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే విటమిన్ డిగా మారుతుంది, మన కిడ్నీస్కి వెళ్ళి విటమిన్ డిగా మారుతుంది. ఆ విటమిన్ డి వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, టీత్ స్ట్రాంగ్ ఉంటాయి, అంతేకాకుండా అంతకంటే ఎక్కువ మన మెమరీ చాలా స్పీడ్గా జరుగుతుంది. సో కాబట్టి ఏం చేయాలి మీరు, మార్నింగ్ అట్లీస్ట్ 1/2 గంట అయినా, మీరు వీలైతే 1 గంట అయినా ఎండలో ఉండాలి. ఏ టైంలో, 8 to 9 ఆ ప్రాంతంలో ఎండలో ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, సూర్యదర్శనం వల్ల విటమిన్ డి ఇలా తీసుకుంటుంది. తర్వాత కాల్షియం, మీ కాల్షియం కూడా పాలు, పెరుగు, తర్వాత బాదం పిజ్జా తీసుకోవడం కానీ ఇలాంటి తీసుకోవడం ద్వారా కాల్షియం బాగా లభిస్తుంది. దానివల్ల మీరు ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ అంటే మీలో ఆత్మవిశ్వాసం కానీ చురుకుదనం కానీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొద్ది మేము చెప్తుంటాం చాలామంది సార్ మా పిల్లలు డల్గా ఉన్నాడు ఏం చేయాలంటే ఒక రోజు 1/2 గంట ఎండలో ఉన్నట్లయితే ఏమవుతుంది, యాక్టివ్నెస్ కింద వస్తుంది, దానివల్ల చురుకుదనం రావడానికి ఛాన్స్ ఉంటుంది, డల్నెస్ పోతుంది. తర్వాత మీరు తీసుకునే దాంట్లో ఫ్రూట్స్ కూడా ఇంపార్టెంట్. అట్టిపండు ఎంతమంది తింటారు రోజు, ఇద్దరేనా,
మిగిలిన ఎప్పుడు తింటారు? సో అరటి పండుగ తీసుకోవాలి. అరటి పండుగ తీసుకుంటే ఏమొస్తుంది? చిన్నపిల్లలకు ఏం చేస్తారు? చిన్నపిల్లలకు అరటి పండుగ తినిపిస్తారు. ఇప్పుడు సడన్గా స్పోర్ట్స్ పర్సన్ గ్లూకోజ్ కావాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఫుట్బాల్ ప్లేయర్ కానీ ఏం చేస్తారు? ఫస్ట్ ఎనర్జీ రావడానికి ఏం చేస్తారు? అరటి పండుగ తింటారు వాళ్ళు. అరటి పండుగ ఎందుకు వస్తే ఇమ్మీడియట్గా ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్. సో కాబట్టి గ్లూకోజ్ రావడం వల్ల ఏంటంటే బోర్కీలు అయితే ఉంటున్నారు, మరి మాట్లాడుతున్నారు. ఓకే, అరటి పండు తీసుకోవడం వల్ల ఏమైందంటే మన గ్లూకోజ్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. ఇప్పుడు మన కింద నేను చెప్పాను, బండిలో పెట్టాలంటే బండి నడుస్తుంది. సో మన బ్రెయిన్ కూడా చాలా స్పీడ్గా నడవాలంటే ఏం చేయాలి? గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ అనేది మనం 100 గ్రాములు గ్లూకోజ్ తీసుకుంటే 20 గ్రాములు మన బ్రెయిన్ వాడుకుంటాం. ఆ గ్లూకోజ్ ఏం చేస్తుంది? బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది. సో దానికి ఏం చేయాలి? మీరు అరటి పండు తింటే ఏమైందంటే అరటి పండుగ బ్రేక్ఫాస్ట్ అయినా చేయండి. అరటి పండు తీసుకుంటే ఏమైందంటే గ్లూకోజ్ వస్తుంది. అంతేకాకుండా అందులో ఒక క్రిప్టో కానీ ఒక మూలకం ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే మీరు భయాలు కానీ ఆందోళన కానీ టెన్షన్స్ కానీ తగ్గుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఒక యాంటీ డిప్రెషన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేము మా దగ్గర చాలా మంది పేషెంట్ డిప్రెషన్తో వస్తే ట్యాబ్లెట్లు ఇస్తాం. కానీ న్యాచురల్గా భగవంతుడు ఏం చేశాడు? అరటి పండు తయారు చేశాడు. అరటి పండు తీసుకుంటే ఏమవుతుంది? అందులో ఉండే ట్రిప్టోఫాన్ అమైనాలను అమలం ఏం చేస్తుందంటే మనం బ్రెయిన్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చేటట్టు, మనం యాక్టివ్ ఉండేటట్టు, కొంత స్టేజ్ క్లియర్ ఉంటుంది, భయాలు ఉండే నలుగురితో మాట్లాడాలంటే అలాంటి వాళ్ళు రోజు ఏం చేయాలి? అరటి పండు తీసుకోవాలి. సో మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత ఇంకోటి మెగ్నీషియం తీసుకుంటే అరటి పండు తీసుకుంటే మనం మెగ్నీషియం ఉంటుంది. ఆ మెగ్నీషియంతో ఏంటంటే చాలా మంది బిడియం పోతుంది. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ లేకపోతే టీచర్ దగ్గర వెళ్ళాలని భయపడుతుంటారు. సో ఆ బిడియం పోవాలంటే ఏం చేయాలి? అరటి పండు తీసుకోవాలి. దానివల్ల ఏమైతే మన మెగ్నీషియం అనే మూలకం ఏం చేస్తుంది అంటే మన కంట్రోల్ రిలాక్స్ చేస్తుంది. మనం ఆపోజిట్ పర్సన్ని చాలా కమ్యూనికేట్ ఫ్రీగా మాట్లాడగలుగుతాం. మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. మీరు ఫ్యూచర్లో ఏంటంటే ప్రొఫెషనల్గా ఎదగలుగుతాం. సో అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా క్లాస్కి వెళ్తారు. ఎంతమంది మీరు బ్రేక్ఫాస్ట్ చేసి చేయకుండా క్లాస్కి వెళ్తారు? ఓకే, సో దాంతో ఏమైందంటే ఇబ్బంది అవుతుంది చాలా. మేము ఒక అమెరికాలో వచ్చిన స్టడీ చేశారు. ఇట్లా నేను మీ దగ్గర ఏం చేశారంటే ఒక 100 మంది స్టూడెంట్స్ని ఒక 50-50 డివైడ్ చేసి ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేశారో వాళ్ళని ఒక క్లాస్లో కూర్చోబెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేయని వాళ్ళని ఒక క్లాస్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళందరికీ మెమరీ స్కిల్స్ ఇచ్చారు. ఏమేమి అర్థమైందని ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారో వాళ్ళందరికీ మెమరీ డౌన్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళకు మంచి మెమరీ ఉన్నట్టు వచ్చింది. ఎందుకు? ఎందుకు? ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేశారో వాళ్ళకి ఇమీడియట్గా అది లోపలికి వెళ్ళిన గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి బ్రెయిన్కు ఫ్యూయల్ లాగా పనిచేసింది. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ క్లాస్లో పోతున్నారంటే ఏం చేయాలి? ఒక గ్లాస్ పాలు కానీ, 2 బ్రెడ్స్ కానీ, 2 బిస్కెట్స్ కానీ, ఒక రెండు ఇడ్లీ కానీ, ఒక దోశ కానీ మినిమం తినేలా తింటే ఏమవుతుంది? మన మెమరీ పెరుగుతుంది, మెమరీ స్పీడప్ అంటే మెదడుకి బలం వస్తుంది కాబట్టి స్పీడ్. కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా కానీ నెక్స్ట్ వెళ్ళినా కానీ మీరు ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ చేసే క్లాస్కి వెళ్ళాలి. ఓకే, తర్వాత అన్ని మేము చాలా మంది పిల్లల్లో మేము చూస్తుంది ఏంటంటే రక్తహీనత. చాలా మీ దగ్గర 50 మంది మీ దగ్గర హిమోగ్లోబిన్ టెస్ట్ చేసామంటే చాలా మనం ఐరన్ సంబంధించిన ఫుడ్స్ సరే తీసుకోకపోవడం. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే రోజు ఈ ఖర్జూర పండ్లు కానీ లేకపోతే ఈ యాపిల్స్ కానీ లేదా బెల్లం సంబంధించిన పదార్థాలు తీసుకోవాలి. మీరు చూసుకుంటారు కదా, మీరు ఇప్పుడు యాపిల్ కట్ చేయడం ఏమైతుంది? దారిలో పెట్టగానే బ్రౌన్ అయితే ఎందుకు? అట్లా ఐరన్ ఉంటుంది. బెల్లం ఐరన్ ఎందుకు ఉంటుంది? అది మనం చెరుకు రసం తీయగానే లేదు, దాన్ని మనం తయారు చేస్తారు, ఇనుప వల్ల తయారు చేస్తారు. సో కాబట్టి ఇనుము అనేది దీంట్లోకి వస్తుంది బెల్లంలో. అందుకే షుగర్ ఉండదు, ఓన్లీ బెల్లంలోనే షుగర్ ఉంటుంది, బెల్లంలోనే ఐరన్ ఉంటుంది. ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, అది తీసుకోవాలి. దానివల్ల ఐరన్ అంటే మనం వాతావరణం ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది ఏం చేస్తుంది? హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యాచ్ చేసి మన మెదడు వదులుతుంది. ఇప్పుడు మెదడు అనేది ఫ్రెష్గా పనిచేయడం వల్ల మీ మెమరీ కానీ మీ యాక్టివిటీ కానీ స్పీడ్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మీ క్లాస్లో కాన్సన్ట్రేషన్ కానీ, ఏకాగ్రత కానీ, మీ తెలివి కానీ, ఓరియంటేషన్ కానీ ఇవన్నీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మీకు రెగ్యులర్ ఏంటంటే చాలా మంది పిల్లలు దగ్గు, జలుబు, ఈ పడిసం పట్టిందని వస్తుంటారు హాస్టల్లో ఉన్నవాళ్ళు. కొందరికి దురదలు వస్తుంది. శక్తి బాగుండాలంటే ఏం చేయాలి? కంపల్సరీ ఈ విటమిన్స్ సంబంధించిన పదార్థాలు తీసుకోవాలి. విటమిన్స్ ఎక్కడ ఉంటుంది? తులుపు, వెరీ గుడ్. సో ఈ ఉసిరికాయ కానీ లేకపోతే నిమ్మరసం కానీ బాగా డెవలప్ అయ్యి ఏం చేస్తాయంటే సడన్గా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇమీడియట్గా ఏం చేస్తే తెల్ల రక్త కణాలు చంపేస్తాయి. ఆ కణాన్ని మీ ఇంట్లోకి రూమ్లో తెలుపుకుంటారా? మన ఇంట్లో మీరు స్ట్రాంగ్ ఉండాలంటే మీకు బలం ఉండాలి కదా. లోపల మాట్లాడుకుని బలం ఉండాలంటే ఏం కావాలి? తెల్ల రక్త కణాలు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? లేదు, దాన్ని స్ట్రాంగ్ ఉండాలంటే ఏం కావాలి?
సో కంపల్సరీ మీరు ఏం చేస్తారు, ఉసిరికాయ వస్తారు ఉసిరికాయ తినాలి, జామ పండ్లు తినాలి, లేకపోతే ఈ ఆరెంజ్ వస్తే ఆరెంజ్ తినాలి, నిమ్మరసం తాగాలి. చాలా మంది ఏమంటారు ఇవే తింటాం మంచి పిజ్జాలు బర్గర్లు. సో అవన్నీ చేంజ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. చాలా మంది పిల్లలు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయరు. ఏం చేస్తారంటే మార్నింగ్ ఈవినింగ్ చదివేస్తుంటారు. మీరు చదివేందుకు ఇంపార్టెంట్, మీ యొక్క బాడీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే డైలీ ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మీరు టెన్షన్ అనేది తగ్గిపోయి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ రాకుండా దూరంగా ఉంటాయి. మీకు మంచి రాత్రి కూడా మంచి నిద్ర వస్తుంది. సో తర్వాత నేను మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ నేను ఒక 10 minutes కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు పిల్లలు చాలామంది ఏంటంటే టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ బయటకు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వెళ్ళిన వాళ్ళు, చాలామంది స్టూడెంట్స్ హైదరాబాద్ అలాంటి వెళ్ళిన ప్రాంతాల్లో ఈ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. చాలామంది అంటారు మేమేంటి డ్రగ్స్ ఏంటి అనుకుంటారు. కానీ ఈ కొన్ని ముఠాలు మాఫియాస్ ఏం చేస్తున్నాయంటే చిన్నపిల్లలకు ఎస్పెషల్లీ 8th, 9th, 10th క్లాస్ పిల్లలు కూడా హైదరాబాద్లో వాళ్ళకి గంజాయి కానీ కొకేన్ కానీ చాక్లెట్ల ఫామ్లో ఇచ్చేసి అలవాటుగా మారుస్తున్నారు. మార్చి వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళని విలువైన జీవితాన్ని నష్టపరుస్తున్నారు. దాంతో పిల్లలు ఏం చేస్తారు, దొంగతనం చేసైనా కానీ ఆ డ్రగ్స్ కోసం బానిసలు అవుతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు తెలిసి తెలియని ఏజ్ కాబట్టి మీరు ఎస్పెషల్లీ బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్రెండ్స్ కానీ పార్టీలలో తాగమని ఫోన్ చేసుకుంటారు, కాకపోతే ఒక పెద్ద పెద్ద క్రికెటరే ఆల్కహాల్ తాగుతున్నాడు, హీరోనే ఆల్కహాల్ తాగుతున్నాడు, మనకేంటి అని ఇట్లా ఫోన్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీ ఏజ్ అనేది ఏంటంటే అట్రాక్ట్ అయ్యే ఏజ్. ఎందుకంటే సడన్గా పార్టీలని ఆల్కహాల్ తాగిస్తుంటారు, బియర్ తాగిస్తుంటారు, లేకపోతే ఏదో తాగిస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాడు దూరంగా ఉండాలి. దానివల్ల ఏంటంటే మీ విలువైన జీవితం అనేది నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఏదైతే గోల్ అచీవ్ చేద్దామనుకుంటున్నారో దానికి దూరం అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీడు తాగడం మా గ్రూప్లో చేర్చుకోవద్దు, వీడు వేస్ట్, ఇలాంటివి చాలామంది అంటుంటారు. కానీ మీరు వాటిని లెక్క చేయొద్దు. మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు ఏదైనా మందులు కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చినా కానీ తీసుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలామంది పిల్లలు అట్లా నష్టపోవడానికి ఛాన్స్ ఎక్కువంది. కొంచెం జాగ్రత్త ఉండాలి. పేరెంట్స్ కూడా, ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఏంటంటే పిల్లల యొక్క వాళ్ళ ఎవరికి స్నేహితులు ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు సరిగ్గా స్కూల్ వెళ్తున్నారా లేదా, ఒకవేళ కాలేజ్ వెళ్తున్నారా లేదా చూడడం, మన అటెండెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన మార్పులు వస్తున్నాయా, ఇవన్నీ చూడాలి. దానివల్ల ఏంటంటే మనం వాళ్ళ చెడుదారిని వెళ్ళకుండా ముందే కాపాడడానికి ఛాన్స్ చెప్పాలి. సో ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, అది సమయం బాగుంది కాబట్టి. సో మీరు మళ్ళీ నెక్స్ట్ మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈ సజెషన్స్ అంటే మీకు ఎప్పుడైనా తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మనం మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చి మీకు సందేశం ఇస్తాను. సో మీరు అందరూ టెన్త్ ఎగ్జామ్స్ రాశారనుకుంటారా, అయిపోయిన ఎగ్జామ్స్ రాయబోతున్నాను. ఓ ఇక రాయబోతున్నారంటే మరి ఇంకా కొంచెం మీరు నేను చెప్పి మీరు ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి కొన్ని సజెషన్స్ చెప్తాను. నేను ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకొని చెప్తున్నాను. సో మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు నేను చెప్పేది ఏంటంటే నైట్ అవుట్ చేయకండి. నేను 10 o'clock క్లోజ్ చేయండి, 6 o'clock అంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఇప్పుడు నైట్ సడన్గా నైట్ అవుట్ చేసి అనవసరంగా వెళ్తే ఖరాబ్ చేసుకోవద్దు. రెండవది ఏంటంటే ఎగ్జామ్స్ వెళ్ళే ముందు చాలామంది ఏం చేసుకుంటారంటే ఎగ్జామ్ 2 గంటల ముందు కూడా ఏం చేసుకుంటారంటే బుక్స్, వాళ్ళ ఫాదర్ ముందర మడి కనిపిస్తుంటాడు, వెనక స్టూడెంట్ చదివిస్తుంటాడు, అప్పటి వరకు చదవడం కానీ ఆ టైంలో టెన్షన్ వస్తే చదివిస్తుంది. అట్లాంటి చేయాలి. అట్లాంటి చేస్తే ఏంటంటే మీ బ్రెయిన్ అనేది టెన్షన్ పడి మీ నాడీ కణాలు అనేది చురుగ్గా పని చేయకుండా ఎగ్జామ్ హాల్లో టెన్షన్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీలైతే మీరు నైట్ కూడా చదవకండి, మంచి ప్రశాంతంగా పడుకోండి, ఎగ్జామ్ హాల్లో అన్నీ గుర్తుకు వస్తాయి. రెండవది ఏంటంటే ఎవరికి కూడా 100% ఎవరు రాయరు ఎగ్జామ్లో. ఎంత ఒక టాలెంట్ స్టూడెంట్ 60 నుంచి 70% రాయగలుగుతారు. సో మీరు ఎగ్జామ్లో 50% మీరు చదివినంత 50% మీకు గుర్తుంటే మీరు మంచిగా పాస్ అయ్యి మంచి మార్క్స్తో బయటకు వస్తారు. ఇంకా మీరు మంచి టాప్లో రావాలనుకుంటే 60 నుంచి 70% కాబట్టి అంత 100% ఎవరికి గుర్తుండదు. తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్స్ని అడుగుతుంటారు, దీనికి ఈ క్వశ్చన్ నువ్వు ఏం రాసావని అడుగుతుంటారు. బట్ పక్కన వాడు ఏం చేస్తారు, తప్పు రాసుకుంటారు. వీడు కరెక్ట్ రాసినట్టు ఏం చెప్తారు, ఇలా రాసేదంటే ఇలా రాసేది చెప్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, టెన్షన్ పడి నెక్స్ట్ సబ్జెక్ట్ మీద ఆ ప్రెషర్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాటిపైన డిస్కస్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో కూడా భయపడదు, కాన్ఫిడెంట్గా రాయండి, ఆటోమేటిక్గా అవే ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు చదువుతున్నారు కాబట్టి మీ లాంగ్ టర్మ్ మెమరీ, ఇందాక చెప్పారు కదా మెమరీ 3 రకాలని, డెఫినెట్గా అలా స్టోర్ అయి ఉంటుంది, అది ఆటోమేటిక్ బయటకు వస్తుంది. కానీ మీరు టెన్షన్ పడ్డారంటే ఉన్నది కూడా రాదు. కాబట్టి ఏం చేయాలి, మీరు మంచిగా నైట్ నిద్రపండి, ఎగ్జామ్ హాల్కు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి,
బ్రేక్ఫాస్ట్ అంటే మరీ ఎర్లీ చేయకండి, లైక్ బ్రేక్ఫాస్ట్ చేసేటండి, తర్వాత మంచి ఫ్రూట్స్ తినండి. ఇప్పటి నుంచి మీరు నేను చెప్పినట్టు ఆకుకూరలు కానీ అరటి పండ్లు కానీ పొద్దున్న గంట ఎండలో ఉండడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మీరు ఏమైందంటే ఒత్తిడి తగ్గుతుంది, రిలాక్సేషన్ పడుతుంది. సో వీలైతే నైట్ పడుకునేటప్పుడు మంచి ఊరుగచ్చేటప్పుడు స్నానం చేసి పడుకోండి. దానివల్ల ఏమైందంటే మీకు నిద్ర మంచిగా వస్తుంది. కాఫీ టీ అలాంటి తాగకూడదు. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నైట్ నిద్ర వస్తుందని కాఫీ టీ తాగుతారు, అంత తాగకూడదు. దానివల్ల ఏమవుతుంది, మీ యొక్క నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ. ఇంకా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో బాగా హై ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ దూరం అవుతుంది. దాంతో ఏమైందంటే మీరు తిన్న తర్వాత ఈ మన స్టమక్ మీద లోడ్ పడుతుంది, దాంతో మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది, రిలాక్సేషన్ సరిగ్గా ఎక్కువ రిలాక్స్ అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ దూరంగా ఉండండి. తింటే ఎగ్ డేలో ఎగ్ ఇవ్వండి, ఎగ్ ఇస్తే ఎగ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఎగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ప్రోటీన్స్ వస్తాయి, ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ. సో మీరు అందరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంగు శ్రీనివాస్ గారు మాట్లాడుతుంది. మా పిల్లవాళ్ళు పక్క వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, హైదరాబాద్లో చదువుతున్నారా? ఓకే, ఓ మా పిల్లవాడు కూడా హైదరాబాద్లో చదవాలి, ఇక్కడ చదివితే చదవాలి, హాస్టల్లో చదవాలి. మా బాబు ఏం చేస్తాడు, ఏం కావాలనుకుంటున్నాడు ఒకసారి అడగడు, ఫ్రీగా మాట్లాడాడు, ఫ్రీగా మాట్లాడితే తెలుస్తుంటాడు. ఆ బాబుకేమో ఇంటర్నెట్ సబ్జెక్ట్ చదివిస్తాడు. పిల్లలు మీద మన తల్లిదండ్రులు అంటే మనం కూడా, నేను కూడా నేను కూడా కొన్ని సందర్భంలో తప్పు చేశాను, చేస్తుంటాం మనం అందరూ. మనం చిన్నప్పటి నుంచి ఏం కావాలనుకున్నా కోరుకున్నా పోలీసు కావాలనుకున్నాం. మా బాబు కూడా లేదు కంపల్సరీ పోలీస్ చేయాలని ఆలోచనతో అతనికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఆ లెవెల్ని తీసుకెళ్తారు. అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళండి, తెలుసుకోవాలి ఆ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోయి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వండి. లేకుంటే దాని విషయం వాళ్ళు మరి చాలా మంచి సైకలిస్ట్ చాలా మంది పిల్లలకు చాలా మంచి. ఓకే, నెక్స్ట్ టెన్త్ టెన్త్ కానీ ఏం కావాలి, టెన్త్ కానీ ఏం చేయాలి, ఇంటర్ లేబుల్ తీసుకోవాలి. ఓకే, ఇట్లా అవగాహన ఉంటే బైపీసీ అయిన తర్వాత ఏం చేయాలి? బైపీసీ ఇంటర్లో బైపీసీ. ఓకే, ఇంటర్ తర్వాత డిగ్రీలా ఏబి బైపీసీ ఇస్తారు. డాక్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమిండే ఆర్కౌట్ తీసుకొని డాక్టర్ అయితే డిగ్రీ చేస్తే డాక్టర్ కావచ్చు అండి. ఎవరో కదా ఏం చేయాలి, ఆ అవగాహన అనేది పిల్లలకు లేదండి, చాలా మంది పిల్లలకు లేదు. ఫస్ట్ మీరు అవగాహన కల్పించండి వాళ్ళ టీచర్లను కానీ వాళ్ళకి తెలిసిన డాక్టర్, మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ ఓకే, నెక్స్ట్ సిఏ సిఏ కావాలంటే ఏం కావాలన్నా? ఎంఎస్సీ. తర్వాత తెలియదు అర్థమైంది. ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియాలండి పిల్లలకు, తెలుసుకొని చెప్పండి. నెక్స్ట్ టెన్త్ కాగానే చాలా మంది డాక్టర్ ఇంజనీర్ అంటారు, ఇంతమంది డాక్టర్ ఇంజనీర్ అయిందండి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది? మీ బాబుని బాబుని డాక్టర్ చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్ట్ పూర్తి డాక్టర్ చేస్తారు. వాళ్ళు చాలా మంది ఎంతమంది 100 మంది డాక్టర్ కావాలంటే 100 మంది డాక్టర్ అవుతున్నారా? ఎందుకు అవ్వట్లేదు? చాలా మంది పేరెంట్స్ ఉంటారు, అందరికీ అంటలేదు, చాలా మంది పేరెంట్స్ లేదు. ఫస్ట్ మనం కూడా కొద్దిగా అవగాహన తెలుసుకోవాలి, ప్లస్ పిల్లల్ని తెలుసుకొని వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే అవగాహన ఉంటుందో ఆ సబ్జెక్ట్ తరువుగా శిక్షణ ఇప్పించి పైకి వెళ్ళాలి. నెక్స్ట్ టెన్త్ కాగానే మీరు కోరుకునేది ఏంటంటే చాలామంది ఇంటర్ అంటారు, ఇంటర్ కాగానే డిగ్రీ కాగానే పీజీ చేయాలని కోరుకుంటారు. ఓకే, మరి జాబ్ వచ్చేస్తుందా అండి డిగ్రీ కాగానే? అందరికీ ఏం చేయాలి మరి జాబ్ రావాలంటే? కష్టపడితే జాబ్ వస్తుందా? ఒక 14 గంటలు చదువుతాడు జాబ్ వస్తుందా? ఇంకా ఒకటి చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్ చేసే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అలా ఒక్క పోస్ట్కి 100 మంది అప్లై చేస్తున్నారు, 100 మందికి వస్తుందా జాబ్? సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాల్సిందే అడగచ్చు. సార్ విశాల్ గారు, చాలా మంది పేరెంట్స్ అంటుంటారు అంటే తిన్న అంటే యూజువల్గా తిన్నారు అంటే పిల్లలు ఏంటంటే యూజువల్గా ఈ చెడు పదార్థాలు నేను చెప్పిన జంక్ ఫుడ్స్ పైన బాగా అట్రాక్టివ్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని ఎస్పెషల్లీ తినకూడని పదార్థాలు ఏంటంటే వాళ్ళు బరువు పెరగడము వాళ్ళు తినడం కంటే మెయిన్ ఇంపార్టెంట్, హెల్తీగా ఇవ్వడం ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే పిల్లలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము
బయట రంగురంగుల పదార్థాలు, ముఖ్యంగా చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ అలా ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తున్నారు. కలర్స్ వేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ నాడీ వ్యవస్థ దెబ్బలేడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఆర్టిఫిషియల్ టేస్ట్ ఇప్పుడు సోడియం మోనోక్రోమేట్ అని కొన్ని దొరుకుతాయి, అవి అందులో ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు కొంత తొందరగా అడ్రక్ట్ అయ్యి వాటికి అలవాటుగా మారుతుంది. సో మనం మెయిన్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వాలి. పిల్లలు తినాలి అంటే, రుచికరంగా ఉండాలంటే కొద్దిగా ప్రోటీన్స్, తర్వాత ఈ హెల్తీ ఫ్యాట్స్ ఇవ్వాలి. ఈ ట్రాన్స్ ఈ ఇవ్వడం ద్వారా ఏమైందంటే వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంటారు. అంటే వెయిట్ గెయిన్ అంటే సన్నగా ఉన్న వాళ్ళు పెరగడానికి ఛాన్స్ ఎక్కుతుంది. ఇందాక నేను చెప్పిన డైట్లో ఏంటంటే మనం కంపల్సరీ వాళ్ళకి ఆకుకూరలు, ఆకుకూరలు దాన్ని కొంచెం డిఫరెంట్. చాలామంది ఏంటంటే పిల్లలు తినరుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా తింటారో అనేది మనం కొంచెం వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు పెట్టడం. సో చిన్న చిన్న స్నాక్స్ కానీ మనకు చాలా ఇంటర్నెట్లో చాలా మటుకు అయితే స్నాక్స్ ఎలా చేయాలి ఏంటనే వస్తుంది. సరే ఎత్తివ్వాలి. చాలామంది పిల్లలు ఎత్తిందంటే కొందరు బాయిల్ ఎగ్స్ ఇష్టపడరు, కొందరు అలాంటి వాళ్ళకి ఏంటంటే దాన్నే ఇంకో అదర్ ఫామ్ ఏదైనా చేసి ఇవ్వడం. ప్రోటీన్స్ పెరుగుతాయి. తర్వాత ఫిష్ ఎస్పెషల్లీ ఏంటంటే చికెన్ మటన్ కంటే ఫిష్ ఇవ్వడం బెస్ట్. ఫిష్ ఇవ్వడం వల్ల ఏంటంటే అలా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, దాంతో ఏంటంటే పిల్లలకు మెమరీ పవర్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ అంత ఈ ఫ్యాట్ కూడా రావడం, అన్నెసెసరీ ఫ్యాట్ రావడం కాకుండా మంచి హెల్తీ డైట్ అనేది ఛాన్స్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ ఈ రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళ న్యూట్రిషన్ వచ్చిన మిల్క్ కానీ కర్డ్ కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫుడ్ చూసెస్ కానీ, ఎస్పెషల్లీ మన సీజనల్ ఫ్రూట్స్, ఎనీ సీజనల్ ఫ్రూట్స్ అనేది ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది, అప్డేట్ పెరుగుతుంది. సో కాబట్టి టైం మెయింటైన్ చేయడం. చాలామంది పిల్లలు తినకపోవడానికి కారణం ఏంటంటే ఒక రోజు 6 గంటలు తింటారు, ఒక రోజు 8 గంటలు తింటారు, ఒక 9 గంటలు. దానివల్ల ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ అనేది అద్భుతపోతుంది. కాబట్టి ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది 8 to 9 ఇవ్వడం, లంచ్ అనేది 2 to 1 to 2 మధ్యలో ఇవ్వడం, ఈవినింగ్ కొద్దిగా స్నాక్స్ ఇవ్వడం, తర్వాత నైట్ అయితే డిన్నర్ అనేది వీలైనంత మటుకు 7 to 8 లో క్లీన్ చేస్తే కదా పిల్లల జీర్ణ వ్యవస్థ కానీ రోడ్ పడకుండా ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేస్తే పిల్లలు ఆకలి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంకోటి ఈ మధ్య కాలంలో చూస్తున్న పిల్లలు చాలామంది తినకపోవడం కాదు, వామింగ్ చేసేసి చాలామంది తిన అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేసిన తినకపోతే అల్బెండజోల్ అనే ఒక హోన్ అనేది ట్యాబ్లెట్ దొరుకుతుంది. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టు ఇస్తారు, ఆ వామ్స్ అని వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమైందంటే వాళ్ళకు మన చాలామంది పిల్లలు తినేకుండా వామ్స్ చేస్తాయి లోపల. ఆ వామ్ ఇన్ఫెస్టేషన్ కూడా మెయిన్ కారణము. వామింగ్ ఆ ట్యాబ్లెట్ వేసానంటే చాలామంది పిల్లలు చాలామందికి ఇస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే మా బాబు తినండి, 2-3 విజిట్స్ చూసిన తర్వాత కంట్రోల్ కాకపోతే ఆ ట్యాబ్లెట్ ఇస్తే ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్ అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ అడగకపోతే వాళ్ళకి కరెక్ట్ అయితే ఆకలి వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని టిప్స్ పాటిస్తే కరెక్ట్ జరుగుతుంది. మీకు కూడా సార్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికి ఏం డౌట్స్ లేవు, అంటే అందరికి ఉంటే కానీ ఏదో భయపడి అడుగుతారు అంటే లేదా రాఘవ్ కూర్చోబు. దానికి కారణం ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే భయం. యాక్చువల్లీ నాకు స్కూల్లో నాకు మ్యాథ్స్ నేను అన్నింటిలో బాగా మార్క్స్ వచ్చాయి, నాకు మ్యాథ్స్లో చాలా తక్కువ వచ్చాయి. నాకు ఈవెన్ నా ఎంసెట్ సీట్లో కూడా చాలామందికి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ అనేది ఏంటంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు దాంట్లో టెక్నిక్స్ అనేవి ఇంపార్టెంట్, టీచర్స్ చెప్పే టెక్నిక్స్ అనేవి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇట్లాంటి విషయాలు ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూలు ఏంటంటే ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకు టీచర్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇట్లాంటి సబ్జెక్ట్స్కి ఏం చేయాలంటే మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ మీరు హడావుడిగా చదవద్దు, మంచి ప్లాన్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఏంటంటే దానికి టైం ఇవ్వాలి. యూజువల్గా ఏం చేస్తారంటే చాలామంది పిల్లలు ఏంటంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఒక గంటతే అది అర్థం కాకపోతే భయపడుతుంటారు. ఇంకా ఆ బుక్ తీయాలంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అట్లా కాకుండా ఏం చేయాలంటే మీరు అట్లాంటి టైంలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ టీచర్ కానీ వాళ్ళ దగ్గర ఉండి మీరు నేర్చుకున్నట్లయితే ఏమైందంటే చిన్న చిన్న విషయాలు చెప్పేసరికి ఆ డౌట్ క్లియర్ అవుతుంది. యాక్చువల్గా ఈవెన్ నాకు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా నేను టెన్త్లో నాకు మ్యాథ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నేను సరే చేసేవాడిని కాదు. మా ఒక షకీల్ అని ఒక టీచర్ ఉండేవాడు. సో ఆయన ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్సే మెయిన్ ఏంటంటే అసలు ఎట్లా చేయాలని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే నాకు చాలా మ్యాథ్స్ అంటప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ పెరిగి అంటే నేను ఆయన వల్ల కొద్దిగా నేను పాస్ కావడం జరిగింది. అంటే మనకేంటంటే మెయిన్ అట్లాంటి ఎక్స్పర్ట్ మన కొన్ని డిఫికల్ట్ సబ్జెక్టులు ఏంటంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ చదవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ పియర్ పోవడానికి ఏంటంటే మనం రిపీటెడ్గా ఆ సబ్జెక్టుకు అన్నిటికంటే కొద్ది ఎక్కువ టైం ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే మనకు కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి విషయం పిల్లలు మార్నింగ్ అర్లీగా తొందరగా లేవాలని ఒక కామెంట్ ఉంది, 8-9 వరకు అట్లా పడుతుంటారు. ఆల్డేస్లో అయితే మా పిల్లలు 10 వరకు పడుతుంటారు కానీ రెగ్యులర్స్
ఉన్నప్పుడు కూడా మీరు పిల్లలు తొందరగా వెళ్ళమని అంటే దానికి రీజన్ మరి నైట్ లేట్ పడుతుంది. చిన్న పిల్లలు 18 గంటలు పడుకోవాలి. మామూలుగా ఈ స్కూల్కి వెళ్ళే అప్పుడే అంగన్వాడీ లేదంటారు అట్లాంటి పిల్లలు ఏంటంటే ఒక 15 గంటలు పడుకోవాలి. ఇలాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ 8 నుంచి 10 గంటల యాక్చువల్లో పడుకునే అవసరం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటుందంటే ఈ మధ్యకాలంలో స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే నైట్ చాటింగ్స్, ఈ ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, లేకపోతే ఏంటంటే టీవీస్ అని కానీ వాళ్ళ టైం అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు పిల్లల్ని కరెక్ట్గా పడకబెట్టండి. మొత్తం 10 లోపల ఆ బ్రెయిన్ అనేది జీవ గడియారం అంటారు, ఆ బ్రెయిన్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది. దాంతో ఇట్లాంటి తెల్లవారుజామున లేపడం కూడా అలవాటు చేయాలి. ఎర్లీగా ఎంత తొందరగా పడుకోబెడుతున్నామో లేవడం కూడా అలవాటు చేసినట్లయితే ఒక మీరు 1 మంత్ చేయండి, సెకండ్ మంత్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వాళ్ళకే బయో సైన్స్ అంటే చాలా భయం అంట వీళ్ళ అబ్బాయికి. సాయి మంత్ ఎక్కడ ఉన్నాడు డౌట్ ఉంది కానీ అడగడానికి సిగ్గుపడుతున్నాడు. మళ్ళీ లేచిన తర్వాత చదువుకుందామని లేస్తారంట, మళ్ళీ పడుతుంది నేను చెప్తాను కదా ఒక సబ్జెక్ట్ అంటే చాలామంది భయం అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అది చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ అనేది రావాలి. రెండవది ఇప్పుడు మీరు అడగట్టు అంటే క్వశ్చన్స్ మీకు భయం ఉన్నదా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు అదే నేను వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు 100లో 30 మంది క్వశ్చన్లు అడుగుతారు. అంటే మీరు ఇందులో 50 మందిలో ఒకరు కూడా అడగట్లేదంటే మీరు డెఫినెట్గా భయం ఉందని అర్థమవుతుంది. రెండవది మీరు ఇప్పుడు మీరు మైక్ మాట మీరు ఇప్పుడు భయపడుతున్నారంటే లైఫ్ లాంగ్ భయపడాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే వెరీ గుడ్, ఇప్పుడు లేచి నువ్వు అడిగినావంటే ఒక స్లాబ్స్ కొట్టండి. కూర్చో సో ఎంకరేజ్ చేయాలి మనం. ఏంటంటే చాలామంది పిల్లలు ఏంటంటే నేను చూస్తున్నాను, ఈవెన్ నేను కూడా స్టూడెంట్ నుంచి వచ్చాను, టీచర్ ఏంటంటే క్వశ్చన్ అడిగితే ఏం తిడతారో అందరి ముందరనే భయం అనేది ఉంటుంది. సో భయం అనేది ఫస్ట్ పోవాలి. ఏమైతే తిడతారు కానీ మనకేమైతే విషయం అనేది అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఈవెన్ సైకలాజికల్ కూడా చాలామందికి కొందరికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, కొందరికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, సైన్స్ అంటే భయం ఉంటుంది. ఇలాంటి భయపడిన సబ్జెక్టులకు ఏం చేయాలంటే ఇప్పటి పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే మా దగ్గర క్వశ్చన్ చూస్తున్నాం, మొద్దేదో చదవట్లేదు, డబ్బులు పెడుతున్నాం చదవట్లేదు, ఇలాంటి తిడుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయదు, పిల్లల్ని కంపేర్ చేయదు. చాలామంది ఏం చేస్తుంటారంటే కంపేర్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళని ఇంకా డిప్రెషన్ గురి. మనం వాళ్ళు చదవకపోయినా 10% చదివినా కానీ మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఇంకో 15% ఎక్స్ట్రా చదువుతారు. సో మనం ఏం చేయాలి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎక్స్పర్ట్ అవసరమైతే వాళ్ళ టీచర్స్ దగ్గర మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ అట్లా చేయాలి. దానివల్ల ఇలాంటి భయాలను తగ్గిపోవడం సార్. చివరి ప్రశ్న, మేడం వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు, బాగా చదువుకుంటాడు అంత అయిపోతుందట, కానీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మమ్మీ నాకు టైం సరిపోలేదు ఒకే ఆన్సర్ రాయలేకపోయినా అని చెప్తారంటే పేపర్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 4 క్వశ్చన్స్ చాలా బాగా చదివి ఉంటారు. ఏం చేస్తారంటే 3 అవర్స్ టైంలో 2 అవర్స్ ఆ 4 క్వశ్చన్స్ రాస్తారు, మిగిలిన క్వశ్చన్స్ ఏం చేస్తారంటే అడవాటు పెడుతుంటారు. కాబట్టి చదవడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ఎగ్జామ్స్ వెళ్ళే ముందు టైం ఇద్దరు ఒక 30 మినిట్స్ 15 మినిట్స్ అందులోనే రాసే విధంగా వాళ్ళు ట్రైన్ కావాలి. అంతేగాని టెక్స్ట్ బుక్ చదివి డైరెక్ట్ ఆన్సర్ రాయడం కాకుండా ఇంట్లోనే ప్రాక్టీస్, మాక్ టెస్ట్ అని ఇప్పుడు వీళ్ళు ఫ్రీ టైం అక్కడ పెడుతుంటారు. అట్లాంటి టైంలో వాళ్ళు టైం మేనేజ్మెంట్ కూడా నేర్పించాలి. వాళ్ళు ఎంత టైంలో చిన్న ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు షార్ట్ ఆన్సర్ కూడా చాలా లాంగ్గా రాసేస్తారు వచ్చిందని, అట్లా కాకుండా లిమిటెడ్గా రాయాలి. ఎందుకంటే వాళ్ళు లాంగ్ రాసినా 5 మార్క్సే వస్తాయి, ఆ మొత్తం రాసిన 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ వాళ్ళు టైం మేనేజ్మెంట్ అనేది నేర్పించాలి. తర్వాత దీంట్లో ఇది నేర్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంత వరకు ఇయర్లో చదివినంతా ఎగ్జామినేషన్ ఇంకా టెన్షన్ పడడానికి ఛాన్స్ వస్తుంది. టైం మేనేజ్మెంట్ సాధిస్తాం. మన మనస్సులో ఉన్న సందేహాలకు నివృత్తి పలుకుతూ విద్యారంగము వైద్యరంగము, విద్యారంగం అంటే ఇప్పుడు మనం పత్రికా సంపాదనలతో పత్రికా సంబంధించినటువంటి రంగం ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసినాము విద్యారంగం సంబంధించి. ఎందుకంటే వార్తాపత్రిక లేనిదే ఈరోజు ఏదీ లేని పరిస్థితి వచ్చింది. న్యాయశాఖ తర్వాత రాజకీయ రంగము, శాసనరంగము, కార్యనిర్వాహక వర్గం కంటే గొప్పనైన పదునైన ఆయుధము పత్రికా శాఖకు వచ్చేసింది. తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం. కాబట్టి విద్యా వైద్య రంగంలో ఇద్దరు ప్రముఖులు శ్రీ డాక్టర్ ఆకుల విశాల్ గారు,
మరియు శ్రీ ఇంగు శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు మన యొక్క సందేహాలను మన వాళ్ళ సందేశాలతో నివృత్తి చేసిండ్రు. తర్వాత మనం కొన్ని ప్రశ్నలు అడిగినాం. ప్రశ్నలు అడిగి మన సందేహాలలో ఉన్నటువంటి వాళ్ళ పలుకులో ఉన్నటువంటి అర్థాలను తెలియజెప్పి మన మనసును దృఢపరిచిండ్రు. వాళ్ళకి ఇప్పుడు ఈ ఇద్దరి మేధావులకు ప్రముఖులకు మనం సన్మానం చేయకపోతే బాగుంటుంది. ఏదో చిన్న సన్మానం సార్, విద్యకు వైద్యకు సారే ఫంక్షన్ చీరే ఫంక్షన్ కాకుండా 10 మందికి ఉపయోగపడే ఒక అమూల్యమైన ఉదార హృదయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఈ దంపతులందరికీ ఒకసారి అందరూ దంపతులకు చెప్పడంతో ప్రశంసలు తెలియజేయాలి.